హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన తోటలో ఉన్న వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటూ అండ్ ఇవాళ సీడ్స్ గివ్అవర్ కూడా అనౌన్స్మెంట్ ఉందండి. మన సీడ్స్ గివ్అవర్లో కొన్ని ఎగ్జాటిక్ వెజిటబుల్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి, దిస్ ఇస్ మంజు. ఇవాళ హార్వెస్ట్ ఫస్ట్ కాకరకాయలతో స్టార్ట్ చేద్దాము. మా ఇంట్లో అన్ని వెజిటబుల్స్ కన్నా ఇష్టంగా అందరూ తినే వెజిటబుల్ అండి ఇది. రోజు కాకరకాయ పెట్టినా వద్దనరు. ఇంకోటి చిక్కుడుకాయలు అండి, ఇవి కొంచెం ముదిరాయి. పాతకాలంలో కొంచెం ఇలా మిగిలిపోయి ఇంటికి పంటల్లో వేసేవాళ్ళు కదా, మన ఇంటికి సరిపడా, పక్కన వాళ్ళకి ఇచ్చిన సరిపడా మిగిలినవి ఎండబెట్టేవాళ్ళండి. ఎండబెట్టి కూర చేసుకునేవాళ్ళు. వంకాయలు కానీ, కోచిక్కడికాయలు కానీ, కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి, అవి కూడా అట్లా ఎండబెట్టి చేసుకునేవాళ్ళు అన్నమాట. మనమైతే ఇప్పుడు ఫ్రెష్గా దొరికే వెజిటబుల్స్ కూడా తినటం తక్కువ అయిపోయిందనే చెప్పాలి. ఈ ఉరుకుల పరుగుల లైఫ్లోని ఏదో ఒకసారి వండుకున్నామా, దాన్నే మధ్యాహ్నం సాయంత్రం తినేసామా అని. అట్లీస్ట్ అంటే ఇంటి దగ్గర ఉండి ఇలా పండించుకోగలిగి చేసుకునే వాళ్ళు ఉంటే, అంటే రోజుకి 3 రకాల వెజిటబుల్స్ తినడానికి ప్రయత్నం చేస్తే మనకి అన్ని పోషక విలువలు యాజ్ ఇట్ ఈస్గా అందుతాయి అన్నమాట. చెట్టు చూడండి, పాపం కాసి 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 బరువుకి తాలుకోలేక పడుకుంది. ఇది నాటు బెండకాయ అండి. వంకాయలు ఈ వీక్లో సెకండ్ టైం హార్వెస్ట్ అండి, మొన్ననే కదా కోసాము. సో మళ్ళీ రెడీగా వచ్చేసింది. ఒకసారి చూడండి కాయలు. ఒక చెట్టు నాటుకుంటే సరిపోతుందండి ఇంటికి. అసలు ఇంకా వంకాయ కోసం ఎదురు చూడక్కర్లా. ఇవి లాస్ట్ టైం కాయలేదండి మనం హార్వెస్ట్ చేసినప్పుడు, వర్షం తర్వాత మొదటి హార్వెస్ట్ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ చెట్టు నాటిన తర్వాత మొదటి హార్వెస్ట్ అని చెప్పాలి. ఇవి వైట్ రౌండ్ అవల్ షేప్ వంకాయలు అన్నమాట. ఇవి ఒక చెట్లో ఫస్ట్ హార్వెస్ట్. ఇంకో వంకాయ అండి, ఇది కూడా ఫస్ట్ హార్వెస్ట్. చాక్లెట్ కలర్ ఉంటుంది ఈ వంకాయ, లాంగ్ అన్నమాట. ఇది ఇది యాక్చువల్గా ఎండాకాలం ముందు నాటిన మొక్క అన్నమాట, వర్షానికి ఇప్పుడు స్టార్ట్ అయింది కాపు. ఇది కూడా సేమ్ అండి, ఈ 3 చెట్లు నేను ఒకటేసారి నాటాను. ఇవి వైట్ లాంగ్ అండి. ఇవి కూడా కోసేసుకుందాము కదా. ఇదిగోండి 300 గ్రామ్స్ అని చెప్పాను కదా ఆ వంకాయలు. చూడండి ఎన్ని కాయలు కాసాయో, చెట్టు నిండా ఉన్నాయి కాయలు చూడండి. నాకు తెలిసి ఇవి ఎప్పుడు నేను మార్కెట్లో చూడలేదండి ఈ కాయల్ని. నేను కోసేస్తాను ఇప్పుడు. అస్సలు ఏమైనా కాసాయా చూడండి ఒకసారి. కింద నైట్లాగా చూస్తే కనిపిస్తుంది ఆకుల కింద. అసలు భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి. పుట్ట నిండిపోయిందండి దీంతోనే. చూసినవా, నాకు ఇష్టమైన చాలా ఇష్టమైన మరో గుమ్మడికాయ వెజిటబుల్ అండి గుమ్మడికాయ. సో ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం.
ఎంత బాగా పండిందో కదా అమ్మ. కాడ కొంచెం కష్టంగా ఉంది కొయ్యటం. అప్ప ఆ చెట్లు కాసిన గుమ్మడికాయ, ఇంకొక కాయ కూడా ఉంది. పొట్లో ఫస్ట్ టైం అని చెప్పాలేమో అండి పొట్లకాయ పండించడం. ఇవి నాకు ఎవరో ఇచ్చిన సీడ్స్ అన్నమాట, వస్తాయో రావో. ఇది వచ్చినప్పుడు చూసాం కానీ మిస్ అయింది. ఒక్క ఏం చేసుకోమా అని ఆలోచిస్తూనే పండిపోయింది. సో ఫస్ట్ టైం మా తోటలో కాసిన పొట్లకాయ. అండ్ ఇదేమో బీరకాయ అండి, ఇది కూడా తీసేసుకుందాము. ఇది కూడా తీసేసుకుందాము. విత్తనాలు వచ్చేసి ఉంటాయి అనుకుంటా. భలే కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న పప్పాయ, ఇంకా అటు పక్కన కంద కూడా ఉంది. డాడీ కూడా ఉంది అక్కడ, కోసుకుందాం. మన హార్వెస్ట్ మొత్తం ఒక దగ్గర చేరిందండి. కందగడ్డ, పొట్లకాయ, బీరకాయ ఎండిపోయింది, గుమ్మడికాయలు, పప్పాయ, గోర్చిక్కడికాయలు, వంకాయలు, కాకరకాయలు. చూసాం కదండి ఇవాళ మన తోటలో పండిన వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకోవటం. సో ఇప్పుడు నేను మన అప్కమింగ్ ఫస్ట్ సీడ్ గివ్అవే గురించి మాట్లాడబోతున్నానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అర్థమవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం సీడ్స్ ఇవ్వబోతున్నాము అన్నది. సో ఫస్ట్ థింగ్ ఏమంటే, ఈ సీడ్స్ గివ్అవేలు 10 దేశీ సీడ్స్ అండి. 10 టైప్స్ ఆఫ్ దేశీ సీడ్స్ మన తోటలో పండినవి, ఆర్గానిక్ వేలో పండించినవి అన్నమాట. 5 ఎగ్జాటిక్ వెజిటబుల్ సీడ్స్, అవి కూడా మన తోటలో పండినవేనండి, మనం హార్వెస్ట్ చేసుకున్న సీడ్స్ అన్నమాట. సో ఈ సీడ్స్ తీసుకోవాలి అని అనుకునేవాళ్ళు, సీడ్స్ కావాలి అని అనుకునేవాళ్ళు, సాటర్డే నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తానండి. ఫుల్ డీటెయిల్స్, ఏ సీడ్స్ ఇవ్వబోతున్నాను, వాటి డీటెయిల్స్, ఎలా మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, మీ డీటెయిల్స్, మీ అడ్రస్ ఎలా పంపించాలి అన్న డీటెయిల్స్ని నేను సాటర్డే 12:00కి పోస్ట్ చేస్తానండి వీడియో. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు ఆ నెంబర్కి, సో సాటర్డే పోస్ట్ చేసే వీడియోలో ఫోన్ నెంబర్ ఉంటుందండి, వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైతే మీరు అడ్రస్లు పంపిస్తారో వాళ్ళవి మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ముందు సీడ్స్కి అప్లై చేసుకోవడానికి కండిషన్ ఏమంటే అండి, ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయినా కానీ, కొత్త సబ్స్క్రైబర్స్ అయినా కానీ, మీ డీటెయిల్స్తో పాటు మీరు ఇంకొక ఇద్దరిని సబ్స్క్రైబ్ చేయించాలండి. సో అలా అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నా, లేకపోతే నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, నేను ఇంకొక ఇద్దరిని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించాలి. సో వాళ్ళని మాత్రమే తీసుకోవటం, పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. సో మీరు నేను షేర్ చేయబోయే వాట్సాప్ నంబర్కి మీరు మరియు మీరు సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపించాలండి, మీ అడ్రస్తో పాటు. సో అలాంటివి మాత్రమే కన్సిడర్ చేయగలగటం జరుగుతుందండి. ఇనీషియల్గా నేను ఇప్పుడు 40 మెంబర్స్ని, అంటే 20 ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అండ్ 20 న్యూ సబ్స్క్రైబర్స్కి సీడ్ గివ్అవే చేస్తున్నాను. సో ఇది ఇనీషియల్గా చేస్తున్నామండి. నాకు అంటే తెలీదు ఎంతమందికి సీడ్స్ అవసరం ఉంటాయి, ఎంతమంది రిక్వెస్ట్ నా దగ్గరకు వస్తుంది అని. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అంటే మేబీ పెద్ద మొత్తంలో, అంటే ఎక్కువ నెంబర్కి సీడ్ గివ్అవే ఇవ్వడం జరుగుతుందండి. సో సాటర్డే పోస్ట్ చేసే వీడియో కోసం కీప్ వాచింగ్. వీడియో వచ్చిన తర్వాత థరోగా వీడియోని చూడండి.
దాన్ని బట్టి మీ డీటెయిల్స్ నాకు పంపించాలని. అండ్ ఇది ఏమాత్రం మీరు ఏమీ మనీ స్పెండ్ చేయక్కర్లేదండి, మీరు జస్ట్ వీడియో చూసి 2 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయించి నాకు మీ డీటెయిల్స్ పంపిస్తే మీకు ఫ్రీగా వచ్చి మీ సీట్స్ మీకు అందుతాయండి. ఏ సీట్స్ ఇవ్వబోతున్నాం అన్నది సాటర్డే వీడియోలో పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్. సో ఇంతవరకు మన వీడియోని వాచ్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇవాళకి ఇదండి. సో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వాడి.